దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురూజీ. అయితే జూన్ 6వ తారీఖున పంచగ్రహ కూటమి ఉంది. ఆ రోజు అంటే ఆకాశంలో కొన్ని వింతలు జరుగుతున్నాయనే వార్తలు మనం ఎక్కువగా వింటున్నాం కదా, అసలు వీటికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, పంచగ్రహ కూటమి జూన్ 6వ తారీఖున ఉంది, ఆకాశంలో వింతలు జరగబోతున్నాయి, దాని ప్రభావము 6-7 రాసుల మీద చూపించబోతుంది, ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది అని కాస్త భయపెట్టే సమాచారం వింటున్నాం. నిజంగా కొన్ని రాసుల వారు అంత భయపడాల్సిన అవసరం ఉందా? నిజంగా జరగబోయే ఆ వింత ఏంటంటారు? ఒక విషయం అమ్మ, 6 కాదు 5, 6 2 రోజులు కనిపిస్తుంది మీకు. జూన్ 5 అండ్ 6 మీరు నెట్ లో కూడా మీరు కొట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఈ డేట్ని కనుక మీకు ప్లేస్టోర్లోకి వెళ్తే చాలా యాప్స్ ఉంటాయి. 5వ తేదీ 6వ తేదీ 2 రోజులు కూడా వృషభ రాశిలో రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, గురువు ఈ 5 గ్రహాలు వృషభ రాశిలో ఉంటాయి. అయితే ఈ 2 రోజులు దాటిపోయిన తర్వాత మిథునంలోకి వెళ్ళిపోతాడు చంద్రుడు. మిగతా 4 గ్రహాలు మాత్రం 14వ తేదీ వరకు అక్కడ ఉంటాయి. అందులో గురువు అక్కడే ఉండిపోతాడు, మిగతా 3 గ్రహాలు మారిపోతాయి. అంటే ఏంటి, చతుర్గ్రహ కూటమి దాదాపుగా ఈ 1-2వ తేదీల నుంచి స్టార్ట్ అవుతుంది. 5-6 తేదీలు వచ్చేసరికి పంచగ్రహ కూటమి ఉంటుంది, దాని తర్వాత పక్కకు వెళ్తుంది. అయితే ఏదో పెద్ద ఏదో సంభవించబోతుంది అంటున్నారు కదా, అది పంచగ్రహ కూటమి వల్ల కాదు, పంచగ్రహ కూటమి వల్ల అసలే కాదు. భయపడాల్సిన పని లేదు. అయితే దేనివల్ల అవ్వచ్చు, ఒకవేళ అయితే ఏమవ్వచ్చు, పర్సనల్ చార్ట్ మీద ప్రభావం ఏం చూపిస్తుంది అంటే, ఇక్కడ మనం ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరము అని మనం లాస్ట్ డిసెంబర్లోనే ప్రొడిక్షన్స్ ఇచ్చుకున్నాం. ఏంటి, కొంచెం గొడవలు అవుతాయి, గందరగోళం ఉంటుంది, దాని తగ్గట్టుగా అట్లాగే ఈ ఎండలు కానీ, లేకపోతే మనకి ఈ రేట్స్ బాగా హైక్ అవ్వడం కానీ, లేకపోతే యుద్ధ వాతావరణాలు రావడం, ఇవన్నీ మనం చూసాం, అగ్ని ప్రమాదాలు ఇట్లాంటివన్నీ మనం చూసాం. అయితే ఈ క్రోధినామ సంవత్సరం పర్టికులర్గా మనకి ఈ సంవత్సరం ప్రారంభం మంగళవారంతో అయింది, అందుకని ఈ సంవత్సరానికి కారకుడు ఎవరు, కుజుడు అని చెప్పుకున్నాం. ఈ కుజుడు ప్రజెంట్ ఈ 1వ తేదీ నుంచి మేషంలోకి వస్తున్నాడు, అంటే అగ్నితత్వ రాశుల్లోకి ఆయన వస్తున్నాడు. ఆయన సింగిల్గా మరి ప్రతి సంవత్సరం దాదాపుగా 1.5 సంవత్సరాలకోసారి అక్కడికి వస్తాడు. మరి ప్రతి సంవత్సరంకి వస్తాడు కదండి, అంటే శని యొక్క దృష్టిలో ఉండడు ఆయన ప్రతిసారి. శనితో కలిసి ఉన్నా, శని యొక్క దృష్టిలో ఉన్నా, ఈ కుజశనులు కలయికలు ఉంటున్నా, ముండేన్ ఆస్ట్రాలజీ అని ఉంటుంది మైథుని జ్యోతిష్యం, ఇలాంటప్పుడు ఏమిటి అంటే కొంచెం ఈ ఏమంటారు, ఇది ఒక రకంగా చెప్పాలంటే శత్రు దేశాలకు ఇబ్బంది ఎక్కువగా, అంటే పాకిస్తాన్ లాంటి దేశాలకు ఇబ్బంది ఈ కాంబినేషన్ అనేది, అయితే కుజుడు ఓన్ హౌస్లోకి రావడం ఈ సంవత్సరం పర్టికులర్గా. అయితే ఇక్కడ ఈ శని కుజులు వీక్షిస్తున్నందుకు కొంచెం ఈ యుద్ధ వాతావరణం మాత్రం ఉంటుంది. అయితే కొంతమంది కొన్ని వీడియోల్లో ఏదో ఇంతకుముందు వచ్చినట్టు కరోనా లాంటిది వస్తుంది అంటారు, కానీ కరోనా లాంటివి ఏమీ రావు. దానికి ఏంటంటే జీవుడు పాడవ్వాలి. మనకి కరోనా వచ్చినప్పుడు ఏంటంటే మకర రాశిలో గురువు నీచబడ్డాడు. అప్పుడు గురువు అంటే ఎవరంటే జీవులు, జీవరాశులు అందరూ గురువు. ఇక్కడ నీచబడట్లేదు ఎక్కడ కూడా గురువు, అస్తంగత దోషం కూడా పోయింది మనకి. సో వృషభ రాశిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అయితే ఇక్కడ రవి ఈ 3 గ్రహాలని దాదాపుగా క్యాప్చర్ చేసుకొని ఉంటాడు. అందువల్ల ఏమిటి, మనకి 6వ తేదీ 5-6 తేదీలు అనేసరికి మనకి రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి ఆ టైంకి. అంటే గవర్నమెంట్ కొన్ని నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఫైనాన్షియల్ సెక్టార్స్ మీద. గవర్నమెంట్ కొన్ని స్పెసిఫిక్ నిర్ణయాలు తీసుకుంటుంది, రాజులు కొన్ని స్పెసిఫిక్ నిర్ణయాలు తీసుకుంటారు. అండ్ కుజుడు గవర్నమెంట్ అంటే రవికి వెనకాతలే ఉన్నాడు కాబట్టి కొన్ని అల్లర్లు జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, గొడవలు జరిగే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి, యుద్ధ వాతావరణం అనేది కొంత ఉంటుందని చూపిస్తుంది. అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల కాదు, అది పంచగ్రహ కూటమి వల్ల కేవలం ఏమిటి అంటే ఈ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు ఒకటి, ఒక్కొక్క రాశి వారికి లేదా లగ్నం రాశి లేదు లగ్నం వారికి ఒక ప్రభావం మాత్రం ఉంటుంది. ఇప్పుడు 1 బై 1 తీసుకున్నాం అనుకోండి, మేషం నుంచి తీసుకున్నాం అనుకోండి, సర్వసాధారణంగా మేషం వారికి ఏంటంటే న్యాచురల్గానే వాళ్ళకి మనసు మంచిది కానీ ఆవేశం ఉంటుంది కదా, ఈ ఆవేశాన్ని ఇచ్చే కారకుడు రాశిలో కూర్చున్నాడు, అందుకనేది ఇంకొంచెం ఉద్రేక ప్రభావం పెరుగుతుంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం ఏమిటి అంటే, ఇక్కడ ఒకటే, అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, పాయింట్ నెంబర్ 1.
రెండవది వివాహ నిర్ణయాలు ఏవి తీసుకోకూడదు ఈ పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు. ఫైనాన్స్ పార్ట్నర్షిప్స్కి పార్ట్నర్స్తో ఫైనాన్స్ రిలేటెడ్ డీల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఫైనాన్స్ ప్లేస్లో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడింది కాబట్టి. అలాగే మేషం వారు పర్టికులర్గా ఈ పర్టికులర్ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది స్పెసిఫిక్గా చూపిస్తుంది. కానీ ఈ పంచగ్రహ కూటమి మంచి కూడా చేస్తుందండి, ఎప్పుడు చెడే చేయాలని రూల్ లేదు. పంచగ్రహ కూటమి ఏం మంచి చేస్తుంది అంటే రాజకీయంగా కొంతవరకు కలిసి రావడం, లోన్స్ లోన్స్ లభించడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం కూడా ఈ పంచగ్రహ కూటమి ఇస్తుంది మేషం వారికి. శుభవార్త కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ప్రతి రాశికి కూడా ఒక మంచి ఉంటుంది, జాగ్రత్త ఉంటుంది, ఇవి పర్టికులర్గా తీసుకోవాలి. అయితే ఈ శని కుజుల ప్రభావం మాత్రం ఉద్రేకమైనటువంటి స్వభావాన్ని ఇస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనికి అందరూ ఏ రెమెడీ చేసుకోవాలి కూడా ఆఖరిలో చెప్తాను ఎండింగ్లో. ఇక వృషభం వారి కనుక తీసుకుంటే ఓవర్లోడ్, అంటే ఐదు గ్రహాలు ఒకే దగ్గరికి వచ్చేసాయి కదా, అబ్బా అన్ని పనులు ఒకటేసారి పడ్డాయి నాకు అంటుంటాం, అటువంటివి జరుగుతుంది. అయితే ఈ వృషభం వారు మాత్రం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే ఎవరికి అప్పులు ఇవ్వకూడదు, అప్పులు ఇవ్వడం ద్వారా ఇబ్బంది వస్తుంది. స్త్రీ మూలకంగా స్త్రీ శాపము అంటూ ఉంటారు, అంటే ఆడవాళ్ళకి అప్పు ఇవ్వడము, ఆడవాళ్ళ దగ్గర స్త్రీల దగ్గర అప్పు తీసుకోవడం వల్ల గొడవ వస్తుంది, స్త్రీకైనా పురుషుడికైనా. మనీ మ్యాటర్స్ అప్పుల వల్ల ఇబ్బంది వస్తుంది ఇక్కడ. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క పంచగ్రహ కూటమి దేని మీద ప్రభావం చూపిస్తుంది వీరికి అంటే పర్టికులర్గా వీరు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన అంశం మీద జాగ్రత్తగా ఉండాలి వృషభం వారు. అయితే మరి మంచి కూడా చెప్పుకుంటున్నాం కదా, రాజకీయ లబ్ధి, ప్రాపర్టీస్ లాభము ఇస్తుంది, అండ్ దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలి హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని గురువులతోని తండ్రితో సహకారం ఇటువంటివి ఇస్తుంది. కాకపోతే పన్నెండులో కుజుడు ఉన్నందుకు, దశమంలో శని ఉన్నందుకు వర్క్ స్ట్రెస్ పెరుగుతుంది వీరికి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవడము, వర్క్ స్ట్రెస్ పెరగడము ఇట్లాంటివి ఇస్తాడు. ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా మిథునం వారికి ఇక్కడ ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే ఈ పంచగ్రహ కూటమి వీరికి రాజకీయ సంబంధించిన విషయంలో ఇబ్బందిని ఇస్తుందమ్మా, ఇస్తుంది. సంతానం పొందేటువంటి వాళ్ళు ఇప్పుడు ఐవీఎఫ్లు ఐయుఎల్ చేయించుకుంటారు, ఇది పంచగ్రహ కూటమి వీడే వరకు చేయించుకోకపోవడమే మంచిది. అండ్ అలాగే ప్రేమించిన వారిని వివాహం చేసుకుందామని చేసే ప్రయత్నం వల్ల ఇబ్బంది వస్తుంది వీరికి. కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో కొద్దిగా ఆకస్మికంగా మారడం అనుకోరు, అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా మారడం, వాళ్ళ ప్లానింగ్స్ మార్చేయడం ఇట్లాంటివి జరుగుతాయి, 100% జరుగుతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. మంచి మంచి ఏమిటి వీళ్ళకి, మంచి ఏం జరుగుతుంది అంటే మంచి కూడా ఉంటుంది ఇందులో. ఏం మంచి జరుగుతుంది అంటే గతంలో ఏదైతే ప్రాపర్టీ సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఉన్నాయో అవి కొంచెం మట్టుకు క్లియర్ అవుతాయి. సర్వసాధారణంగా ఇప్పుడు వీరికి ఏంటి, నాలుగులో కేతు ఉన్నందుకు ఏదైనా ప్రాపర్టీ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో ఉన్న డిస్టర్బెన్సెస్ తొలగుతాయి పంచగ్రహ కూటమి వల్ల. ఎప్పుడు ఒక ఐదు గ్రహాలు ఒక దగ్గర కలిసాయంటే ఎప్పుడు బ్యాడ్ ఇవ్వాలని రూల్ లేదు, కొన్ని పర్టికులర్ అంశాల్లో మంచి, కొన్ని విషయాల్లో ఇబ్బందిని ఇస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే కొంచెం ఫైరీ సైన్లో కుజుడు ఉన్నాడు కదా, లాభంలో శత్రువుపై జయాన్ని ఇస్తుంది. కొంచెం తండ్రి గారు ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిథునం వారు. ఇక కర్కాటకం వారు ఈ పంచగ్రహ కూటమి ఏమిస్తుంది అంటే ఫైనాన్షియల్గాను అలాగే కొంచెం మీడియేటింగ్స్ ద్వారా డబ్బులు రావడం, సంబంధాలు ఏమైనా కుదరడం, వివాహ సంబంధించిన విషయాలు కొంచెం మూమెంట్ ఉంటుంది మంచి. అంటే మరి జాగ్రత్త ఏమిటి అంటే పర్టికులర్గా వీరికి రుణము బ్యాంక్ ద్వారా రుణాలు లేకపోతే గురువులతో కానీ తండ్రితో కానీ తెలియని ఒక మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు రావడము, ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో జాగ్రత్త పడాలనేటువంటిది కర్కాటక చూపిస్తుంది. కాకపోతే వీరి కర్కాటక వారికి దశమంలో ఓన్ హౌస్లో ఫైరీ కారకుడు ఉన్నాడు కదా, జాబ్లో గొడవలు అవుతూ ఉంటాయి. అది కాకుండా వీళ్ళకి అష్టమశని ఒకటి నడుస్తుంది, అందుకని జాబ్లో కొంచెం వీళ్ళకు లీడర్షిప్ రావడం, దాని ద్వారా కొంచెం కింద వాళ్ళు ఓరవలేక గొడవలు పెట్టడం ఇట్లాంటివి ఉంటుంది. ఇక సింహం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా ఈ పంచగ్రహ కూటమి ప్రభావం సింహం వారికి ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఇస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ అదేవిధంగా లోన్స్ లభిస్తాయి, కోర్టు కేసు వ్యవహారాల మీద గెలుపు ఉంటుంది, శత్రువుపై గెలుపు ఉంటుంది, కాంపిటీషన్ విషయాల్లో గెలుపు ఉంటుంది వీరికి. కాకపోతే మరి జాగ్రత్త ఏమిటి అంటే ఇట్స్ వెరీ క్లియర్, ఇక్కడ వీళ్ళు చేయవలసి వీళ్ళు అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ రాసుకోవాలి, ఎనీ బిజినెస్ అగ్రిమెంట్స్. అండ్ వీళ్ళకు కూడా కొంచెం రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళు కూడా పర్టికులర్గా షేర్ మార్కెటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యావారికి కనుక చూసుకుంటే ఈ పంచగ్రహ కూటమి వల్ల కలిగే లాభం చెప్తాను ముందుగా. లాభం ఏమిటి ఈ పంచగ్రహ కూటమి వల్ల అంటే వీళ్ళు కొత్త ఐడియా చేస్తారు, న్యూ ఐడియా వల్ల
ఒక మంచి ఫలితము, రాజకీయపరంగా మంచి ఫలితము, సంతానానికి అభివృద్ధి, సంతానం పొందుదామనుకునేటువంటి వారికి మంచి గ్రోత్ అనేది ఇస్తుంది. అయితే 9వ స్థానంలో ఉండే గ్రహాలు కంబస్ట్ అయ్యాయి కాబట్టి పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లోని గృహము నిర్మాణం చేసుకునేటప్పుడు, గృహము కొనుగోలు చేసేటప్పుడు, వాహనం కొనుగోలు చేసేటప్పుడు అండ్ వివాహ సంబంధించిన నిర్ణయాల విషయాల్లో వీళ్ళు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. ఇక తులా అయితే ఇక్కడ అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కొంత వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, అష్టమ కుజుడు కదా అందుకని. ఇక తులవారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా వీళ్ళకి కలిగే మంచి ఏమిటో చెప్తాను. ప్రాపర్టీ లాభం ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అయ్యో వేస్ట్ అయిపోయాయి అనుకున్నవి కొంచెం ఫలకృతం అవుతుంది. కొత్తగా ఏదైనా విద్యను నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు. కాకపోతే కొన్ని ఇన్సూరెన్సెస్, అష్టమంలో ఈ అధిక గ్రహాలు ఉన్నందుకు ఇన్సూరెన్సెస్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కొంచెం లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరికి పర్టికులర్గా ఏంటంటే ఏదైనా మధ్యవర్తిగా వెళ్ళడం వల్ల శత్రువులు పెరుగుతారు. అప్పుడు ఒక్కోసారి చూడండి ఏదో గొడవ జరుగుతుంది, నేను చెప్తాను సర్ది చెప్తాను అనేసరికి ఆ సర్ది చెప్పడమే శత్రువులు పెంచుతుంది. అప్పులు అండ్ సిబ్లింగ్స్ వరుస వాళ్ళకి అప్పులు ఇవ్వడం ద్వారా ఇబ్బంది రావడము ఈ తులవారికి కనుక చూసుకుంటే, అలాగే తండ్రి గారు ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత బెటర్మెంట్ వస్తుంది. బట్ ఏదైనాటి కూడా తులరాశి వారికి ఏంటంటే కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి, అది మెయిన్గా చూసుకోవాలి. ఇక వృశ్చికం వారికి కనుక చూసుకుంటే ఈ పంచగ్రహ కూటమి వల్ల జాగ్రత్త ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీరికి ఇక్కడ కూడా కొంచెం షేర్ మార్కెట్ విషయంలో ఇబ్బంది ఉంది చెప్పాలంటే, అండ్ విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నాల విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, సంతానాన్ని పొందే విషయంలో, రాజకీయ విషయాల్లో వీళ్ళకి కూడా కొంత జాగ్రత్త చూసుకోవాలి. కాకపోతే పంచమంలో రాహు ఉన్నందుకు కొంత ఇది ఇస్తాడు, కాకపోతే 6లో కుజుడు ఉన్నందుకు శత్రువుపై జయం ఉంటుంది వృశ్చికం వారికి. వృశ్చికం వారికి శత్రువుపై జయం ఉంటుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మంచి ఏం జరుగుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మీ యొక్క పరాక్రమం, వృశ్చికం వారి యొక్క పరాక్రమం వల్ల అసలు చూస్తాం ఇంత డైనమిక్గా వెళ్తున్నారనేటువంటి. పరాక్రమం అంటే డైనమిజంగా వెళ్ళడం, దూసుకుంటూ వెళ్ళడం. అండ్ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగంలో కొంత ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. వృశ్చిక రాశి వారికి శుభవార్త ఈ పంచగ్రహ కూటమి వల్ల. ఇక ధనుసు వారికి కనుక చూసుకుంటే ఇక్కడ పర్టికులర్గా వీళ్ళకి కలిగే ఫలితాలు ఏమిటి అంటే శుభ ఫలితాలు చెప్తాను. ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందమ్మా, ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు ఇంతకాలం నుంచి కేతు దశమంలో ఉన్నందుకు ఏదైతే ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది తగ్గుతుంది ఇక్కడ నుంచి ధనస్సు వారికి. కాకపోతే ఇక్కడ ఎప్పుడు కూడా ధనస్సు వారికి సహజంగానే ధనుర్లగ్నంలో ఎవరైనా పుట్టారు అంటే వాళ్ళకి పర్టికులర్గా వివాహ విషయంలో ఇబ్బంది ఉంటుంది. ఈ 6లో పంచగ్రహ కూటమి ఉన్నందుకు ఇది ఇంకెక్కువ ప్రభావం చూపిస్తుంది, అదొకటి మెయిన్గా చూసుకోవాలి. ఇప్పుడు ముహూర్తాలు కూడా లేవు కాబట్టి లేవు, బట్ వివాహం అయినప్పటికీ కూడా వివాహం అయిపోయింది ఆల్రెడీ, బట్ ఈ పంచగ్రహ కూటమి వల్ల అనవసరంగా మిస్అండర్స్టాండింగ్స్ డిస్టర్బెన్స్ రావాలని చూపిస్తుంది ఎక్కువగా. అండ్ అలాగే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది ధనస్సు వారికి కనుక చూసుకుంటే. అండ్ అదేవిధంగా వీరికి పర్టికులర్గా ఈ పంచగ్రహ కూటమి అనేది ఏదైనా నేర్చుకోవడం, మనకి చూడండి ఆధ్యాత్మిక విద్యలు కొన్ని ఉంటాయి పౌరహిత్యానికి సంబంధించినవి, ఇట్లాంటివి నేర్చుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి. అండ్ ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది పార్ట్నర్షిప్స్లో వ్యాపారాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త పడాలనేటువంటిది చూపిస్తుంది. బట్ ఫైనాన్షియల్ గ్రోత్ ఈజ్ గుడ్ ధనస్సు వారికి. ఇక మకరం వారి కనుక చూసుకుంటే కనుక పర్టికులర్గా వీరికి పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉద్యోగ అవకాశాలు అంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పును చూపిస్తుంది. జాగ్రత్త ఏంటంటే సడన్గా మారుతారు, అది కూడా ఎందుకు అంటే కొన్ని అంటే ఆలోచన అప్పటికప్పుడు నాకు చాలా తలనొప్పి హెడేక్ అయిపోతుంది మారిపోదామని సడన్గా మారిపోవడం జరుగుతూ ఉంటుంది ఉద్యోగ సంబంధించిన విషయాల్లో. అండ్ అప్పులు ఎవరికి ఇవ్వకూడదు. అయితే ఇక్కడ ఒకటి, అప్పులు తీర్చుకునేటువంటి టైం పంచమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు రుణాలు మాఫీ, రుణాలు తీర్చేసుకునే టైం మకరం వారికి, తీర్చేసుకోవచ్చు. కొంచెం సిబ్లింగ్స్ ద్వారా కొంత ఖర్చులు పెరుగుతాయి ఈ పంచగ్రహ కూటమి వల్ల. అయితే మంచి ఏమిటి అంటే కొంచెం దైవ దర్శనాలు, ఆధ్యాత్మిక సంబంధించిన విషయంలో బాగా కలిసి రావడం. అంటే ఉద్యోగంలో మార్పులు అన్నారు, మంచి మార్పులు ఉండొచ్చు, చెడు మార్పులు, కొంచెం స్ట్రెస్ ఉంటుంది, కొంచెం స్ట్రెస్తో కూడిన మార్పులు ఉంటాయి. అండ్ పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు ఈ పంచగ్రహ కూటమి వల్ల. కాకపోతే 4లో కుజుడు ఉన్నందుకు కొంచెం ఈ మకరం వారు వాహనం మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది చాలా స్పష్టంగా చూపిస్తుంది.
అండ్ కుంభం వారి కనుక తీసుకుంటే సర్వసాధారణంగానే వీళ్ళకి ఏలినాటి శని కూడా నడుస్తుంది ఒకవైపు, దాంతో పంచగ్రహ కూటమి. అయితే ఈ పంచగ్రహ కూటమి వీరికి ఇచ్చేటువంటి రిజల్ట్, మంచి రిజల్ట్స్ ఏమిటి అంటే ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని కలిసి వస్తాయి కూడా వీళ్ళకి ఆల్ ఆఫ్ సడన్గా. అండ్ ఇన్వెస్ట్మెంట్స్, రైట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు ఈ పంచగ్రహ కూటమి వల్ల. కాకపోతే ఏంటంటే షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో మాత్రం లాంగ్ టర్మ్ ఓకే, కానీ షార్ట్ టర్మ్స్ చేయకూడదు వీరు కూడా చూసుకున్నట్లయితే. అండ్ అలాగే విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్, కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే టైం నడుస్తుందని చెప్పాను, యోగం నడుస్తుంది. కాకపోతే మూడో స్థానంలో కుజుడు ఉండి రాశిలో శని ఉన్నందుకు, ఈ శని యొక్క దృష్టి మూడులో ఉండే కుజుడు మీద పడుతున్నందుకు పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ వీళ్ళ సిబ్లింగ్స్ వరుస వాళ్ళ వల్ల, అన్నదమ్ములు ఎవరో ఉంటారు కదా చెల్లి, వాళ్ళ వల్ల కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది. అది ఒకటి మెయిన్ జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఆఫ్ ఫైరీ సైన్లో కుజుడు ఉన్నాడు కదా, అయితే ఇది ఒక రకంగా ధైర్యానికి మంచిది, ఇది పోరాడడానికి మంచిది. కానీ ఇక్కడ శని లగ్నంలో ఉండి చూస్తున్నాడు కదా, సో ఈ పర్టికులర్ అంశంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనం వారి కనుక చూసుకుంటే వీళ్ళకి ప్రధానంగా నాలుగు అంశాలు. ఒకటి, తోటలు పొలాలు కొనుగోలు చేసే విషయంలోని, ఏదైనా కోర్సెస్ చేసుకునే విషయంలోని, ఉద్యోగ విషయంలోని కొంత జాగ్రత్త వహించాలి. కానీ వీరికి కలిసి వచ్చే కూడా ఉంటాయి, వ్యాపార లాభాలు ఉన్నాయి వీరికి. అండ్ గతంలో పార్ట్నర్షిప్స్తోని, జీవిత భాగస్వామితోని కలిగిన ఇబ్బందులు కొంత క్లియర్ అవుతాయి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ ఈ రెండులో కుజుడు ఉన్నందుకు, పన్నెండులో శని ఉన్నందుకు కొంచెం పాపకత్తిరిలో పడింది లగ్నం. అంటే కొన్ని కొన్ని అంశాల్లో, అసలు కుటుంబ విషయాల్లో కావచ్చు, ఖర్చుల విషయంలో కావచ్చు, కొన్ని ఏదో స్ట్రక్ అయినట్టుగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. అయితే అన్ని లగ్నాల వారు, అన్ని రాసుల వారికి ఒకటే రెమెడీ ఇక్కడ ఏమిటంటే, ఒకటి సూర్య నమస్కారాలు. ఎందుకు అంటే మూడులో ఉండే గ్రహాలు, అంటే ఐ మీన్ వృషభ రాశిలో ఉండే గ్రహాలు, మీనం నుంచి అయితే మూడు అవుతుంది, బట్ అన్ని లగ్నాలకు ఒక వేరు వేరు అవుతుంది. రవి కంబస్ చేసుకున్నాడు బట్ అందుకని సూర్య నమస్కారాలు చేసుకోవడము. గోశాలకు వెళ్ళి గోవుకి బెల్లము, అదేవిధంగా క్యారెట్లు, గ్రాసము, మినుములు తినిపించడం, లేనట్లయితే మినుముల ప్రదేశంలో బెల్లంతో చేసిన ఉండలు, నాలుగు ఉండలు తినిపించడం గోవు తినిపిస్తే మంచిది. అయితే వీటికి పర్టికులర్గా ఈ శనికుజులు పరస్పర వీక్షణ ఉంది కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా కొంత ఈ మార్పులు జరగబోతున్నాయి కాబట్టి, పర్టికులర్గా అంటే ఎటువంటి మార్పులు అంటే మనం ఊహించినటువంటి రాజకీయ మార్పులు జరుగుతాయి ఈ పంచగ్రహ కూటమి వల్ల, శనికుజుల వల్ల. రాష్ట్రాల్లో కూడా మార్పులు, చాలా మార్పులు జరుగుతాయి. కొన్ని 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 డిఫరెంట్ అంటే ఇలాంటిది ప్రకటిస్తుందా ప్రభుత్వం అనేటువంటిది మనం ఊహించలేము, అట్లాంటివి జరుగుతాయి ఈ పంచగ్రహ కూటమి వల్ల. మంచి కూడా ఉంటుంది, అందులో ఇబ్బంది కూడా ఉంటుంది, రెండు ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే దానివల్ల కొన్ని ఘర్షణ వాతావరణం తలెత్తుతుంది ఈ శనికుజుల వల్ల. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మ, ఒకటే ఇప్పుడు ప్రపంచం ఎట్లా ఉన్నా ఒకటే, అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ పంచగ్రహ కూటమి వస్తుందని ఏదో అయిపోతుందని భయపడ్డము, లేకపోతే శనికుజులు వీక్షించుకుంటున్నారు కాబట్టి అని భయపడ్డము కాదు. ఈ విశ్వం మొత్తం అమ్మవారిగా భావిస్తూ ఒక తల్లి ఒడిలో పిల్లవాడు ఉన్నాడనుకోండి, ఆ పిల్లవాడికి ఏమీ ఆలోచించాల్సిన పని లేదు. నాకు అమ్మ పాలిస్తుందో లేదో అనో, అన్నం తిని ఫేరెక్స్ తినిపిస్తుందో లేదో అనో, లేకపోతే బట్టలు మారుస్తుందో లేదో అనో, లేకపోతే ఇంకోటి ఏదో నాకు స్నానం పెడుతుందో లేదో అని పిల్లవాడు ఆలోచిస్తే ఎలా ఉంటుంది? నువ్వెందుకు ఆలోచించడం, నేను ఉన్నానుగా అనుకుంటా తల్లి, అంతే కదా. అలాగే ఈ విశ్వం మొత్తం అమ్మవారి, ప్రకృతి మొత్తం అమ్మవారు, మనం అమ్మవారి ఒళ్ళో ఉన్నాం. మన పని మనం ధర్మంగా చేసుకుంటూ అమ్ముంది నాకు అనేటువంటి నమ్మకంతో ఎవరైతే చండీ కానీ లలితా సహస్రనామాలు పూర్తిగా కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. సో అది ఇది నమ్ముకుంటే చాలు, మన జాతకం ఎలా ఉన్నా సరే, ఎలా ఉన్నా కానీ బ్రహ్మపురాణ ఆవిడే చెప్పింది కదా దేవీ భాగవతంలో, నన్ను నమ్ముకున్న వాడి తలరాత నేను మారుస్తానన్నది. కాబట్టి డోంట్ వరీ, ఏదో అయిపోతుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అయిపోతుంది. అందరికీ చెప్పాను గోవులు కీప్ చేసుకుంటే సరిపోతుంది. అసలు చాలా డీటెయిల్డ్ గా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఎస్, ఇదండి మరి పంచగ్రహ కూటమి, దానివల్ల కలిగే మార్పులు చేర్పులు, మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, టోటల్గా రాష్ట్రాలలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి. సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కదా, సో ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఆ సూర్య భగవాను, ఆ చండీ అమ్మవారిని, ఆ లలిత అమ్మని మనం నమస్కరించుకుంటే చాలు అనే చక్కటి పరిహార మార్గాలు ఇండివిజువల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.